మొదటి మాట ఏమంటున్నాడు దేవుడు చూడండి, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 5వ అధ్యాయం 3వ వచనంలో మనకు అక్కడ ఉంటుంది. మొదటిగా రాసుకోండి, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ లోకంలో ఎంతమంది ధనవంతులు, ఎంతమంది గొప్పవారు, ఎంతోమంది నియంతలు ఉన్నారు. అయితే వారందరూ కూడా తమ ఆత్మ విషయమై దీనులైన వారిగా లేరు. వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారో, ఏమైపోతారో, వారికి తమ ఆత్మ విషయమై ఎటువంటి ఆలోచన లేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రభునందు ప్రేమైన వారులరా, ఈ లోకంలో మనము మన ఆత్మ విషయమై దీనులుగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో చాలామందికి వారికి తెలియదు, వారు మేము మరణిస్తే మా ఆత్మ పాతాళంలోనికి వెళ్ళిపోతుందా, లేదంటే పరలోకానికి వెళ్ళిపోతుందా అనే ఆలోచన కలిగి చాలామంది జీవించలేదు ఈ లోకంలో. కొద్దిమంది మాత్రమే తమ ఆత్మ విషయమే దీనులుగా జీవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనం ధనవంతులను చూసుకున్నాం అనుకో, వారు ఏమనుకుంటారు, మాకు అన్ని సుఖ సౌఖ్యాలు ఉన్నాయి, మాకు తక్కువ ఏమీ లేదని వారు కంటికి కనిపించే ఈ భౌతిక లోకాన్ని, ఈ సుఖభోగాల్ని అనుభవిస్తూ వారు మురిసిపోతూ ఉంటారు. ఎందుకంటే వారికి భూ సంబంధంగా ఏ కొదువను లేదు గనక. ఈ లోకంలో వారు ధనవంతులుగా ఉండి విలాసవంతమైన జీవితాలు జీవిస్తున్నారు గనక వారికి ఎటువంటి కొదువ లేదు గనక వారు తమ ఆత్మ విషయమే ఆలోచన లేకుండా జీవిస్తూ ఉన్నారు. కానీ నిజమైన పరమార్థం ఏమిటంటే, ఆత్మ విషయమై ఎవరైతే దీనులుగా ఉంటారో, తమ ఆత్మ ఎక్కడికి వెళుతుందో, ఆ వెదుకులాటలో ఎవరైతే ఉంటారో వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు, అది మనకందరికీ తెలుసు. ధనవంతుడు లాజరుని గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ధనవంతుడు ఏం చేస్తున్నాడు, తనకు కలిగిన సమృద్ధిలో విలాసవంతమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఖరీదైన బట్టలు ధరిస్తున్నాడు, ఎంతో రుచికర భోజన పదార్థాలు భుజిస్తూ ఉన్నాడు, ఎంతో సుఖ సౌఖ్యంతో అతను జీవిస్తూ ఉన్నాడు. తన వాకిటి దగ్గర, తన బల్ల క్రింద ఎవరు పడి ఉన్నారు, లాజర్ అనే ఒక దీనుడు పడి ఉన్నాడు. అతనిని చేరదీసేవాళ్ళు ఎవ్వరు కూడా లేరు, తన అనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. తనకు సరైన వస్త్రాలు లేవు, సరైన ఆహారము లేదు, సరైన ఆరోగ్యం కూడా లేదు. తన శరీరం అంతా ఏమొచ్చాయి, పుండ్లు వచ్చాయి, రక్తము చీము కారుతూ ఉంటే కుక్కలు వచ్చి తనను నాకుతూ ఉన్నాయి. అంటే అంతటి దయనీయమైన స్థితిలో ఉన్న ఆ యొక్క లాజరు ధనవంతుని యొక్క వాకిటి దగ్గర అతని బల్ల క్రింద ఉండి అతని బల్ల మీద నుంచి పడుతున్న రొట్టె ముక్కల్ని ఏరుకొని తింటూ ఉన్నాడు. అంత కడు దీనుడైన ఆ లాజరు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభును తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. హల్లెలూయా. ఎవరైనా లాజర్ దగ్గరకు వస్తున్నారు అంటే ఎవరు వస్తున్నారు అని ఒకసారి మనం చూస్తే కుక్కలు వస్తున్నాయి. మనుషులు ఎవ్వరు కూడా ఆయన చేరదేయలేదు. అయితే ఈ లోక సంబంధంగా విలాసవంతమైన జీవితం జీవిస్తున్నాడు ఎవరు, ధనవంతుడు. అతనికి తన ఆత్మ ఎక్కడికి వెళుతుందో ఆలోచన లేకుండా జీవిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క లాజరు తను ఎంతో దీనమైన స్థితిలో ఉన్నాడు, కానీ తన ఆత్మల ప్రభు ఎవరో గుర్తించాడు, తన ఆత్మ కాపరి ఎవరో గుర్తించాడు. అందుకనే యేసు ప్రభుని తెలుసుకొని ఉన్నాడు. ప్రభునందు ప్రేమైన వారలరా, ఈ లోకంలో మనకు ఎంత సంపద ఉన్నా, ఎంత సమృద్ధి ఉన్నా, మన ఆత్మ పరలోకమునకు వెక్కిబెళ్ళకుంటే, మన ఆత్మకు మోక్షము లేకుంటే, మనం ఈ లోకంలో ఎంత గొప్పగా జీవించినా అది నిష్ప్రయోజనం. ఒకడు గాలికై ప్రయాసపడినట్టునే. అందుకనే యేసు ప్రభు ఏమన్నాడు, ఈ లోకమంతయు సంపాదించుకొని
తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనకరము? ఈ లోకమంతటిని సంపాదించాడు కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. నువ్వు సంపాదించినదంతా ఏమైపోయింది? పరుల పాలైపోయింది. కాబట్టి నీలో జీవం ఉండగానే, నీలో ఊపిరి ఉండగానే ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచి నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందో గ్రహించి నీ ఆత్మకు పాప క్షమాపణ కలగాలి. హల్లెలూయా. నీ ఆత్మకు పాప క్షమాపణ కలగాలి. నీ పాపముల విషయమే నువ్వు పశ్చాత్తాపడాలి. నీ ఆత్మను విమోచించే యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచాలి. అప్పుడే నీకేం కలుగుతుంది? మోక్షం ప్రాప్తిస్తుంది. లాజరు అంతటి దీనమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక తెలివైన పని చేశాడు. క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును కనుగొంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ధనవంతుడు గొప్పోడా లాజరు గొప్పోడా? లాజరే గొప్పోడు. ఎందుకు? క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలెనని ఈ బుద్ధిమంతుడైన లాజర్ ఏం చేశాడు? పరమునకు పోవు జీవ మార్గాన్ని కనుగొన్నాడు. తన ఆత్మను పరమునకు తీసుకుని పోయే దేవుని మార్గాన్ని కనుగొన్నాడు. ఈ ధనవంతుడైతే తన జీవిత కాలం అంతా కూడా ఒక్కసారైనా తన ఆత్మ ఎక్కడికి వెళుతుందో, నేను మరణిస్తే నా గమ్యం ఏమిటో అని కొద్దిగైనా ఆలోచన లేకుండా ఆ ధనవంతుడు జీవించాడు. అందుకనే ప్రభు తెలియజేశాడు, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంట దూరుట సులభము. ఎందుకు? ధనవంతులకు పరలోక సంబంధమైన విషయాల మీద వారికి అవగాహన ఉండదు, వారికి అవసరం లేదనుకుంటారు. ఈ లోకం ఉంది, ఈ లోకంలో మేము ఎంతో విలాసవంతమైన జీవితం జీవిస్తున్నాం, మాకు ఏవీ కుదవలేదని వారు అనుకున్నట్టు ద్వారా చాలామంది యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నారు. కానీ ప్రభునందు ప్రేమైన వారలరా, లాజరు ఎంత దీనస్థితిలో ఉన్నా కూడా తన యొక్క ఆత్మ విషయమే దీనుడిగా ఉన్నాడు, పరలోకాన్ని పొందుకున్నాడు. లాజరు నిద్రించాడు, ధనవంతుడు నిద్రించాడు. లాజరేమో వెళ్ళి మన పితరుడైన అబ్రహాము రొమ్మున అనుకొని ఆదరించబడుతూ ఉన్నాడు. అబ్రహాము ఆదరిస్తున్నాడు లాజర్ని. ఎన్ని బాధలు పడ్డావు లాజర్, నీకు భూలోకంలో ఎవరు ఆదరించలేదా? రానాన్న, నిన్ను నేను ఆదరిస్తానని కౌగిలించుకుంటా ఉన్నాడు. ఈ లోకంలో లాజర్ని ఎవరైనా కౌగిలించుకునేవారైనా? వస్తే ఎవరు వస్తున్నారు? కుక్కలు వస్తున్నాయి. ఈ లోకంలో నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నావని నిన్ను అందరూ హేళన చేయొచ్చు, ఎగతాళి చేయొచ్చు, అవమానపరచొచ్చు. కానీ ఒక దినం రాబోతోంది, ఈ లోకంలో నిన్ను ఎవ్వరు చేరదీసినా చేరదేయకపోయినా పరలోకంలో మన పితరులు, మనల్ని ఆదరించే మన పితరులు, ఎంతోమంది గొప్పవాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. లాజర్ ఆ స్థితిలో ఉంటే, లేకుంటే నువ్వు ఈ స్థితి దీనస్థితిలో ఉంటే నిన్ను ఎవరైనా కూడా తృణీకరించవచ్చు, హేళన చేయొచ్చు, అవమానపరచవచ్చు. కానీ భయపడాల్సిన అవసరమే లేదు, సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. మన తలలను ఎత్తేవాడు పరమందు ఉన్నాడు, మనలోనున్నాడు, మనతో ఉన్నాడు. మనల్ని ఆదరించేవారు, మన పితరులు మనకంటే ముందుగా ఎక్కడున్నారు? పరదేశిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడ గొప్ప గొప్ప భక్తులు, భక్తగ్రేసరులు అక్కడ ఉన్నారు. కాబట్టి ఇది మనకు శాశ్వత లోకం కాదు, ఇది మనకి శాశ్వతం కాదు. ఈ భూమి దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు నావే అన్నాడు ప్రభు. ఇవన్నీ కూడా ఒకనొక సమయంలో నేను లయం చేయబోతున్నానన్నాడు దేవుడు. కాబట్టి మనకు శాశ్వతమైన లోకం ఒకటి ఉంది, ఆ పరలోకమే మనకు శాశ్వతమైన రాజ్యం అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనకు ఏమున్నా లేకపోయినా దేవుని యొక్క రక్షణ మనకు తోడుంటే చాలు. యేసుక్రీస్తు ప్రభు నువ్వు రక్షకుడిగా అంగీకరిస్తే చాలు, నువ్వు క్షేమం పొందుకుంటావు. తర్వాత మనం రెండోదిగా మనం చూసిన